సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు, ఇంత మంచి రెస్టారెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంతపూర్లో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని ఎస్వి థియేటర్ ఉంది కదా, ఈ ఎస్వి థియేటర్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ ఎస్వి థియేటర్ పక్కనే మీరు గమనిస్తాను కనుక ఇట్లా స్ట్రీట్ అయితే ఉంటుంది. ఈ స్ట్రీట్లో అలా మనం ముందుకెళ్తే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి గాయస్, ఇట్లా మనం ముందుకెళ్తే కనుక మనకి ఫ్రైడ్ వింగ్స్ అని ఒక రెస్టారెంట్ అయితే వస్తుంది అనమాట. ఆ రెస్టారెంట్ అయితే ఇప్పుడు సేల్కి అయితే ఉంది. సో స్టార్టింగ్లో ఎక్కడైతే కనుక బోర్డు ఉంటుంది ఫ్రైడ్ వింగ్స్ అనేసి, ఇదంతా కూడా ఎస్వి థియేటర్. సో ఇలా మనం ముందుకు వస్తే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రమాదేవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ మీరు గమనిస్తే కనుక ఫ్రైడ్ వింగ్స్ అనేసి మనకి ఒక రెస్టారెంట్ అయితే ఉంది కదా, ఇలా చెప్పినట్టు. సో చూడొచ్చు మీరు, ఇక్కడ బోర్డు కూడా ఉంది. యాక్చువల్గా అయితే ఇది సేల్కి ఉంది అనమాట, చాలా బాగుంటుంది అంబియన్స్ అంతా కూడా లోపల. సో లోపలికి వెళ్దాము. సో గైస్, లోపల రాగానే మనకి స్టార్టింగ్లో చూడొచ్చు మీరు బోర్డు కూడా, ఇక్కడ ఫ్రైడ్ వింగ్స్ అనేసి ఉంది. ఈ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎస్వి థియేటర్ పక్కనే ఉంటుంది, అండ్ త్రివేణి టాకీస్ వేగా ఉంది కదా, వేగా టాకీస్ కూడా పక్కనే ఉంటుంది అనమాట. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఉంటుంది కదా, సో మధ్యలో అయితే ఉంటుంది, ఈ సందులో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది బిజినెస్ యాక్చువల్గా. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అయితే కనుక వాళ్ళ మొత్తానికి అయితే ఈ రెస్టారెంట్ని అయితే సేల్కి పెట్టారు. సో ఇంతకుముందు ఫ్రైడ్ వింగ్స్ అనేసి బర్గర్లు, పిజ్జాస్, ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ కూడా సేల్ చేసేవాళ్ళు. రెస్టారెంట్ స్టార్టింగ్లో మీరు చూస్తే కనుక బయట ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా స్పేస్ ఉందనమాట మనకి కూర్చొని తినడానికి. అండ్ లోపలికి వస్తే కనుక స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ మనకి కౌంటర్ ఉంటుంది, ఇదంతా కౌంటర్. సో స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 టీవీలు ఉన్నాయి డిస్ప్లే లాగా. అండ్ ఇది కౌంటర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఏసీ ఉంది. అండ్ లైటింగ్ కానీ అంతా కూడా, పెయింటింగ్ సిస్టమ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఫర్నిచర్, సో టేబుల్స్, ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా కూడా కేక్ కటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది లోగో ఉంది కదా, అది కూడా లైట్ వేసి తెలుగుతుంది. ఇక్కడ ఈ డోర్ ఉంది కదా, ఇటు పక్క అంతా కూడా కిచెన్ అనమాట లోపల. ఇది మన లోపల అవుతుందో క్లోజ్ అవుతుందో తెలియదు. ఓకే, ఇదంతా కిచెన్. సో ఇక్కడ చూస్తే కనుక మైక్రోవేవ్ అవన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో చాలా బాగుంది కదా, థీమ్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా అయితే బాగా జరుగుతుంది బిజినెస్ ఇక్కడ, కొన్ని కారణాల వల్ల అయితే కనుక వాళ్ళు సేల్ చేస్తున్నారు ఫ్రైడ్ వింగ్స్ అనేసి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే కనుక మంచి రెస్టారెంట్ అని చెప్తాను నేను. సో అట్మాస్ఫియర్ బాగుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంత ఫర్నిచర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అనేది మీకు అర్థమవుతుంటుంది. సీటింగ్ కెపాసిటీ కూడా బాగుంది. అండ్ ఇది సేల్కి ఉంది కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, ఎందుకంటే మంచి అఫోర్డబుల్ రేట్కే ఇస్తున్నారనమాట. మీరు మన పేరు చెప్తే కనుక మీకు ప్రైస్ కూడా తగ్గిస్తారన్న. అంటే ఇక్కడ రెస్టారెంట్ సేల్కు ఉంది, అలాగనే ఇక్కడున్న ఎక్విప్మెంట్ కూడా సేల్కు ఉంది అనమాట. అంటే ఎక్విప్మెంట్ అంటే మనకి పిజ్జా ఓవెన్ కావచ్చు, ఫ్రిడ్జెస్ కావచ్చు, ఆ ఫ్రైడ్ చికెన్ సంబంధించి ఉంటాయి కదా, ఆ బౌల్స్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి లోపల. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది అసలు, ఇంత మంచి రెస్టారెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంతపూర్లో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇక్కడ మీరు ఏం పెట్టుకున్నా సరే బిజినెస్ జరుగుతుంది, ఎందుకంటే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. టేస్ట్ బాగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి అట్మాస్ఫియర్ని వాళ్ళకు ఆల్రెడీ ఉంది కాబట్టి వీళ్ళు క్రియేట్ చేశారు. ఇది కానీ అందిస్తూ బాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా థియేటర్స్ కూడా మీరు పిజ్జాలు కూడా పంపించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇంత మంచి రెస్టారెంట్ సేల్కి అయితే ఉందన్నమాట. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఈ రెస్టారెంట్ని కొనొచ్చు. అలాగనే లోపల ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ కిచెన్ అనమాట, ఆ కిచెన్లో ఉన్న ఐటమ్స్ కూడా కొనొచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం గాయస్, తొందరగా మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెంటనే కొనేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఏసీ ఉంది, లైటింగ్ కానీ ఇంతా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అబ్బా. సో ఇంతకుముందు వీడియో చేసినప్పుడు ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి, ఆ స్క్రీన్లు, ఆ పైన చాలా అంటే చాలా బాగుంది. బయట కూడా కూర్చొని మీరు ఫుడ్ తినడానికి కూడా బాగుంది. మంచి థాట్స్ ఉన్నవాళ్ళు, బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే బెస్ట్ అమ్మా. ఎందుకంటే టౌన్లో ఉంది, అది కూడా సిటీ సెంటర్లో. సో ఇటుపక్క ఓల్డ్ టౌన్, అటుపక్క న్యూ టౌన్ అనుకోండి, అన్నీ దగ్గరే ఉంటాయి, థియేటర్స్ కూడా దగ్గర ఉన్నాయి. నేను చెప్పనవసరం లేదు, ఇంకా మీకు త్రివేణి టాకీస్, ఎస్వి థియేటర్ అంటేనే మధ్యలో ఉంటేనే మీకు ఈ వాటికి అర్థమయ్యి ఉంటుంది. సో మంచి ఏరియా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బై.